మళ్ళీ తిరిగి ఆలోచించుకున్నా, దీనికి ఎలా రియాక్ట్ అవుతారో అది తలుచుకున్నా ఆటోమేటిక్గా ఎనర్జీ వస్తుంది, ఆ రంగం డెలివరీ చేయగలం. అయితే నాకు ఈ సాంగ్ చేసే ముందు మాత్రం చరణ్ దీని నాటు అది కొన్ని చాలా ఘాటుగా వచ్చింది. అది అది చూసిన తర్వాత నెక్స్ట్ సాంగ్ ఈయన పెట్టినప్పుడు చరణాలు రెచ్చిపోయి చేస్తే కనుక నేను దానికి ధీటుగా తట్టుకుంటాను లేదనే చిన్న డౌట్ వచ్చింది. కానీ బట్ ఏమైనా సరే ఆ సాంగ్ తగిన విధంగా శేఖర్ మాస్టర్ చాలా చక్కగా కంపోజ్ చేశాడు. శేఖర్ మాస్టర్ కూడా బెజవాడలో ఉన్నప్పటి నుంచి నా అభిమాని, నా సాంగ్స్ చూసి పెరిగాను అని అతను చెప్తున్న దీనికి నన్ను పెర్ఫెక్ట్గా ఎలాగైతే నన్ను చూసి ఆస్వాదించగలరు, ఇలాంటివి అయితే కనుక నా మీద బాగుంటుందని నాకంటే తనకు బాగా తెలుసు. అందుకని తను బాగా కంపోజ్ చేశాడు మా ఇద్దరిది, అండ్ అంత బాగానే వచ్చింది. రేపు మీరు చూస్తారు అండి. అంటే ఆ సాంగ్ షూటింగ్ జరుగుతుంది చెప్పండి. షూటింగ్ అంతా ఒక ఎత్తు, ఆ ఒక సాంగ్ షూట్ ఒక ఎత్తు అండి. అందరూ షూటింగ్ వద్దామని, దే వాంట్ టు వాచ్ దెమ్ డాన్స్ టుగెదర్ లైవ్. ఇద్దరిని కళ్ళ ముందు చూసేయాలని ప్రతి ఒక్కళ్ళు, డైరెక్టర్లు తోటి డైరెక్టర్లు అందరూ, ఎవరివన్ కేమ్, ప్రొడ్యూసర్లు, ఆల్ డైరెక్టర్స్ అందరూ. పైగా మీరు జోక్ వేశారు మీరు. అవును ఎగ్జాక్ట్లీ సార్. దానికి టికెట్ పెట్టి అలౌ చేస్తే మన కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ సాంగ్ సంబంధించింది బడ్జెట్ వచ్చేస్తుంది, అంతమంది అడుగుతున్నారని చెప్పేసి. ఆఖరికి వాళ్ళ ఇంట్లో వాళ్ళ మిస్సెస్ కానీ, వాళ్ళ అత్తయ్య గారు కానీ, మా అమ్మ, మా సురేఖ్ కానీ వీళ్ళు ఎప్పుడు షూటింగ్కి రావాలి అని పెద్ద ట్రై కోరుకోరు. అలాంటిది వాళ్ళ ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ ఆ ఒక్క షూటింగ్ వచ్చి చూస్తాం ఇద్దరిని అని రావటం, ఇట్స్ ఇద్దరిని లైవ్లో చూడటం ఎక్స్పీరియన్స్ అని ప్రతి వాళ్ళు ఫీల్ అవుతుంటే మాకు ఒక పక్కన ఆనందం, మరో పక్క టెన్షన్. ఆనందం మాది టెన్షన్. అంటే చిన్న చిన్న వాళ్ళు అండి, అసిస్టెంట్ డైరెక్టర్స్ కూడా సార్, ఒకళ్ళు మా వైఫ్ వస్తుంది, ఒకళ్ళు మా నాన్నగారు షూటింగ్ వస్తుంది. అంటే అట్లా ఆ ఫీలింగ్ రావటమే గొప్ప. మంది ఆడియన్స్ వచ్చి దూరంగా చూడటం షూటింగ్. చరణ్ గారు ఫ్రెండ్స్ సార్ చెప్పినట్టు ఆయనకు 45 ఏళ్ళు 57 ఏళ్ళు ఫ్రెండ్స్ ఎక్కువ. వాళ్ళందరూ సినిమాకి ఎప్పుడు రాలి, ఒక్క సాంగ్ అప్పుడు మాత్రం ఎవ్రీవన్ కేమ్ టు షూట్. అందరూ రావటం, డిన్నర్ షూటింగ్ చూడటం, సార్ దగ్గర ఉంటాం, సార్తో భోజనం అంటే వేరే స్థాయి.